ప్రపంచ జల దినోత్సవంలో భాగంగా జలశక్తి అభియాన్ కార్యక్రమమును పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి వృధాపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గాయం మల్లేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ గొమ్మడపు ప్రసాద్ బాబు, తమ్మిశెట్టి శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ, సచివాలయం స్టాఫ్, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్స్ మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం అనేది మన ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. దాంట్లో ఈరోజు ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ప్రజల వద్దకు తీసుకురావడం అనేది చాలా గర్వకారణమైన విషయం. ముఖ్యంగా మనం వాటర్ వేస్ట్ చేసుకుంటూ వెళ్తే మన ముందు తరాలకి ఉపయోగం ఉండదని చెప్పి ముందు చూపుతూ ప్రధానమంత్రి గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానీ ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే కార్యక్రమంలో మన దగ్గరికి తీసుకొచ్చారు. దాంతోపాటు ఇప్పుడు మనం కూడా ప్రతిజ్ఞ చేసాం వాటర్ని వేస్ట్ చేయమని. ముందు ముందు తరాల కోసం మనమంతా ఇప్పటి వరకు ఎలా ఉన్నామో, ఎలా వాటర్ని యూజ్ చేసుకోగలిగామో, అలాంటి బాధ వాళ్ళకి రాకుండా ఉండటం కోసం